సార్, ఈ చెక్ ఒరిజినల్ కండిషన్, వి ట్రీటెడ్, సిగ్నేచర్ రీట్రీట్ చేశాం, జాన్ అని సైన్ చేసింది. జాన్? హూ ఇస్ జాన్? ఇక్కడ జాన్ అని ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు సార్, టీ అమ్ముకునేవాడు. సార్, నేను సార్ జాన్ని. డైసీకి బాగా డబ్బు పిచ్చి సార్. చాలా మంచి అమ్మాయి సార్. వాగుడుకాయ సార్. పానన్ కంటకెళ్ళి పనిచేయాలి, దిచ్చే బ్రతకడమే సార్ తన లక్ష్యం. చాలా కాలంగా ఇక్కడే వర్క్ చేస్తుంది. మేడం విషయాలన్నీ తనే చూసుకుంటుంది సార్. మేడం చేసినట్టే చేస్తుంది సార్. మేడం లేనప్పుడు తన సీట్లో కూర్చోవడం, ఇంకా అరవింద్ సార్ అంటే చాలా ఇష్టపడేది సార్. హే, అది నాకు అనవసరం. చెక్కులు ఎవరు సైన్ చేస్తారు? 1 lakh వరకే నాకు చెక్ పవర్. అంతకంటే ఎక్కువ ఉంటే ముందు లక్ష్మీ మేడం, ఇప్పుడు ఎండి అరవింద్ సార్. ఈ 1 week లో టాటా ఎంపెక్స్కి చెక్ ఇష్యూ అయిందా? అవును సార్, 70 lakhs పేమెంట్ నేను డైసీకిచ్చి ఎండి సార్తో సైన్ చేయించుకుని డిస్పాచ్ చేయించమని చెప్పాను. కానీ ఏమైందో తెలీదు, ఆ చెక్కు మిస్ అయింది. చెక్కు క్లియర్ అవ్వకపోవడం వల్ల మేడం కూడా చాలా టెన్షన్గా ఉన్నారు సార్. మీ ఎండి సైన్ చేసిన రిఫరెన్స్ ఏదైనా ఉందా? ఏంటి సార్, ఏమైనా ప్రాబ్లమా? ఒక చిన్న వెరిఫికేషన్ కోసం లక్ష్మితో నేను మాట్లాడతాను. ఇస్తాను సార్. సార్, ఆ చెక్కిట్ ఇవ్వు. సేమ్ స్టైల్, సేమ్ స్ట్రోక్, రెండు సంతకాలు ఒకేలా ఉన్నాయి, ఒకే మనిషి కూడా. చెప్పు విజయ్. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంట్లో లేరు, ఆఫీసులో లేరు. ఫోన్ ఎందుకు అటెండ్ చేయట్లేదు? ఎందుకు అంత టెన్షన్? వీకెండ్ అయితే మేము గెస్ట్ హౌస్కి వస్తామని తెలుసు కదా. ఓకే, వేర్ ఇస్ అరవింద్? ఏ, ఇక్కడే ఉన్నారు. ఏమైంది? అరవింద్కి వినపడకుండా కొంచెం పక్కకొచ్చి మాట్లాడు. మనం మాట్లాడేది అతనికి వినపడకూడదు. ఏమైంది? డైజీ బాడీ చెక్ చేసేటప్పుడు ఆమె ఇన్నర్ లో 70 lakhs కి నీ ఆఫీస్ చెక్ ఉంది. అందులో జాన్ అని సైన్ చేసింది. జాన్? Yes. వాడు ఎందుకు సైన్ చేస్తాడు? లేదు, వాడు పెట్టలేదు. అరవిందే జాన్ అని సైన్ పెట్టాడు. అరవింద్ ఎందుకు జాన్ అని సైన్ పెడతారు? అదే నాకు అర్థం కావట్లేదు. కానీ డైజీ మర్డర్ కి అరవింద్ కి ఏదో సంబంధం ఉంది. నువ్వేమంటున్నావు? నా అనుమానం ఏంటంటే, అటువంటిది ఏమీ ఉండదు. కావాలంటే అరవింద్ అడగను. నేనే అక్కడికి వస్తున్నాను. నీకు ఈ విషయాలు ఏమీ తెలియనట్టే ఉండు. ముఖ్యంగా అరవింద్ బయటకు వెళ్లకుండా చూసుకో. లక్ష్మి, నాకు అరవింద్ మీద డౌట్ ఉంది. నేను వచ్చి క్లియర్ చేసుకుంటాను. అనదర్ 1 hour లో నేను అక్కడ ఉంటాను. ఓకే, బాగా ప్లే చేస్తున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు? చర్చ్ లో. చర్చ్ లోనా? ఆ, చర్చ్ లో నా ఫ్రెండ్ ప్లే చేసేవాడు, వాడి దగ్గర నేర్చుకున్నాను. అరవింద్ సార్ని చర్చ్ లో చూశాను. అతను క్రిస్టియనా మ్యామ్? ఏ, చర్చ్ క్రిస్టియన్స్ మాత్రమే వెళ్ళాలా ఏంటి? వెళ్ళి పంచుడు, హారతి తీసుకో. వస్తున్నా అక్క. నేను పక్కన ఉండగా ఫోన్ చూస్తూ కూర్చున్నారు. చెప్పక్క,
పాపను రూమ్లో పడుకోబెట్టు. సరే. ఎందుకు ఇక్కడే ఉండని? మనకి ప్రైవసీ వద్దా? బాగా రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నావు. ఉండకూడదా? నాకు లైట్గా తలనొప్పి ఉంది. టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఉందా? బెడ్రూమ్లో ఉన్నాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దులే, నేనే తీసుకొచ్చుకుంటాను. దానికి ముందు నీ చేత్తో ఒక కప్ కాఫీ, దాని తర్వాత రొమాన్స్. షూర్, ఐల్ బి బ్యాక్ ఇన్ 5 మినిట్స్. భయపడకు, ఇది పాయిజన్ ఇంజెక్షన్ కాదు, ఇట్స్ ఫర్ పార్షల్ నమ్నెస్. ఇది కంటి కింద నుంచి ఎటువంటి మూమెంటో ఉండదు, ఒక గంట సేపు మాత్రమే. నేను మామూలుగా 1 సంవత్సరం పాటు ఒకే ఫ్యామిలీతో గడిపింది లేదు. నాపై కొంచెం అనుమానం వచ్చినా కూడా అందరినీ చంపేసి నెక్స్ట్ టార్గెట్ వెతుక్కుంటా. హరిదాసుడులాగా ఊరూరా తిరుగుతూ ఉంటాను. నాకు కావాల్సినంత డబ్బు, 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 అల్టిమేట్గా డబ్బే. నీకు ఒక విషయం తెలుసా? మ్యాట్రిమోనిలో నీ యాడ్ చూసి నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రాలేదు. నన్ను ఇక్కడికి పంపించింది నీ చెల్లెలు సుభద్రానే. నీ దగ్గర నుండి వీలైనంత డబ్బు దోచుకురమ్మని స్కెచ్ వేసిచ్చింది ఆ సుభద్ర. బ్లడీ బ్లాక్మెయిలర్! తను చెప్పిందంతా చేసి తీరాలనే ప్రయత్నంతోనే నేనిక్కడికొచ్చాను. కానీ నీ దగ్గరున్న డబ్బు చూసిన తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోవాలనిపించింది. ఒకే ఒక చిన్న సంతకం వల్ల నా తలరాతో మారిపోతుందని కొంచెం కూడా ఆలోచించలేదు. ఆ డేజీ బ్లడీ కనిపెట్టేసింది, చంపేశాను. దానింటి వెనకనే కొయ్య తీసి పాతిపెట్టాను. కొన్ని రోజులు మడ్డలు చేయకుండా హ్యాపీగా గడిపాను. ఈ ఆస్తినంతా రాజులాగా అనుభవించాలనుకున్నాను. కానీ సుభద్ర ప్రాణాలతో ఉంటే ఇది జరగదు. ఏం చెయ్యాలని ఆలోచిస్తుంటే మీ ఎస్టేట్ లో పులిని పట్టుకోలేకపోయాం, పులిని పట్టుకోలేకపోయాం అన్నారు కదా, సుభద్రని బోన్లో పెట్టి ఆ పులిని పట్టుకున్నాను. హే బేబీ, ఐఎమ్ కమింగ్, ఐల్ బి బ్యాక్. నో వైలెన్స్, రిలాక్స్. ఎందుకు భయపడుతున్నావు? నేను ఇక్కడ ఉండడానికి కారణం నువ్వే. నన్ను మనస్ఫూర్తిగా నమ్మింది నువ్వు. నేనేం చేయను, నిన్ను చంపితేనే నేను బ్రతకగలను. నిత్య, ఇట్స్ ఓకే. Sorry for it, sorry.
We'll be right back.